సార్, సార్ నా పేరు ఆర్ గోపీనాథ్ బాబు. నేను ఉండేది మహానాడు రోడ్ నెంబర్ 13లో ఉంటాను సార్. నా వయసు 65 సంవత్సరాలు సార్. నాకు పెన్షన్ వచ్చే పెన్షన్ వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు, హ్యాపీగా తీసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు పొద్దున 5 గంటలకు వచ్చాను సార్ ఇక్కడ 1వ నంబర్ సచివాలయం దగ్గరికి. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అసలు పెన్షన్ ఇస్తారా ఇవ్వడా కూడా తెలియదు. వచ్చే పెన్షన్ ఈ చంద్రబాబు నాయుడును రమేష్ కుమార్ ఎందుకు ఆపినట్లు తెలియదు. వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, ఏంటి మేమేమో విజయవాడలో ఉంటాము. ఎందుకు ఆపినట్లు, ఎందుకు పొద్దున్న నుంచి ఎంతమంది ఉన్నాయి, ఎన్ని వందల మంది ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి రోడ్డు పైన. అసలు ఇక్కడ ఎవరు దిక్కే లేదు. అసలు ఇక్కడ అసలు వచ్చే పెన్షన్ శుభ్రంగా వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళని వాళ్ళు ఎందుకు ఆఫ్ చేసినట్టు చెప్పండి. రమేష్ కుమారు ఎన్నికలు చీఫ్ కమిషనర్గా చేశాడు, అతను ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాడేదో వాడు బతికేదో అక్కడ చూసుకోవాలి కదా. అక్కడ వాడే వీడేమైనా మంచివాడు రమేష్ కుమారు. వాడు గవర్నమెంట్ స్థలాన్ని, పార్కుకు సంబంధించిన స్థలాన్ని, 10 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నాడు. ముందు వాడిని కరెక్ట్ చేసుకోమని చెప్పండి సార్. అక్కడ మీరు కరెక్ట్గా ఉండి మమ్మల్ని కరెక్ట్గా ఉండమని చెప్పండి. అంతేగాని ప్రభుత్వం సొమ్మును ఆక్రమించేదే వాళ్ళు. పార్కు పక్కన వాడి ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో. వాడు ఎన్ని సెంట్ల స్థలాన్ని ఆక్రమించాడాడు. వాడేదో పెద్ద కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, ఢిల్లీ కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు మన హైకోర్టులో వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు కారణము. చంద్రబాబు నాయుడు, రమేష్ కుమార్ ఇద్దరు కలిసి చేశారు ఈ పని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నన్ను అడిగితే ఎవ్వరు పొరపాటును కూడా తెలుగుదేశానికి మొత్తం అసలు ఓటు వేయనే వేయిద్దండి. అసలు వేసారంటే మాత్రం ఇదే పరిస్థితి మనకి. ఇప్పుడు దీంతో వదిలేసేయండి. ఇప్పుడు రేషన్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎవరు ఇస్తారు? వాళ్ళు బాబుదేమన్నా గవర్నమెంటా? చంద్రబాబు నాయుడుది కూడా మా సొమ్మేగా మాకు ఇచ్చేది. ఇది పద్ధతి కాదు సార్ చంద్రబాబు నాయుడికి. శాంతి 12వ రోడ్డు. మేము ఆ పొద్దున 6 గంటలకు వచ్చినాము. ఏమంటున్నారు ఇక్కడ సచివాలయం వాళ్ళు? వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటికి. ఇస్తానన్నారు. వాళ్ళు చెప్పలేదయ్యా మాకు, ఇంకా చెప్పలేదు. ఫలానా సత్యలేని కాడికి పోతే పింఛన్ ఇస్తారంట అన్నారు. మాకు ఇంట్లోకి వచ్చి తలుపు తట్టి 3 గంటలకల్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు చచ్చిపోతున్నాం. మందులు కూడా లేకుండా అల్త వచ్చి ముసలోళ్ళం బతకం. మేము చంద్రబాబు నాయుడు లాగా చేసిండు మాకు. మేము ఎట్ట బతికేము? మందులు తెచ్చుకొని బతికేవాళ్ళము. 3 రోజుల నుంచి పడిపోతుండయ్యా. మాకు ఇంటికి వచ్చి పింఛన్ తెల్లారుసుకు ఇచ్చేవాడు, మందులు తెచ్చుకునే వాళ్ళము. మాకంట ఏడ్పిస్తున్నాడయ్యా. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అయితే ఇబ్బంది పడటం లేట్టాయి కదా. చచ్చిపోతాను అనుకుంటున్నా. చచ్చిపోతాను, నేనేం బతుకుతా ఈ అండలకి? వాళ్ళు వాళ్ళు పింఛన్ ఇచ్చేదాకా బతుకుతున్నానా అని అల్లాడిపోతున్నా. తినొచ్చారా? ఇంతకి ముఖమే కడుక్కోకుండా వచ్చిన అయ్యా తెల్లారు పొద్దున్నే వచ్చినాము. శేఖర్ అహ్మద్ అబి నా పేరు. 12వ నెంబర్ రోడ్డు. ఇప్పుడు సచివాలయం దగ్గర ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు సచివాలయం సిబ్బంది ఫంక్షన్ గురించి? ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎందుకు చెయ్యాలి? ముసుకోళ్ళు ముతకోళ్ళు అందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్టోర్ల దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు కూర్చొని ఆన్లైన్లు పడక ఇంటికి 4-5 సార్లు తిరిగి అక్కడ ముఖాలు కడుక్కోలేక తల తిరిగి కళ్ళు తిరిగి ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ 4 రోజులు లేట్ అయిపోతున్న ముసలోళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇట్టాకు వచ్చి ఎన్ని రోజులు తిరగల? ఇంతకు ఇప్పుడు చంద్ర ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళకు వచ్చి వాలంటీర్లు తలుపు కొట్టి మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు, పింఛన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మీద కించపరిచి వాళ్ళకి అనే రకంగా మాట్లాడినారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చాలా మారిపోయారు. వాలంటీర్లు ఇంటికి రాకుండా ఫంక్షన్స్ ఆపింది ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారే కదా ఆపింది, ఆయనే కదా ఆపిండ్రు. ఎవరి పేరు చెప్పినా అలే కదా. మళ్ళీ పైకి నాటకాలు మీడియాలో టీవీలలో ఏం చెప్తున్నారు? మేము ఇవ్వద్దన్నామా, మేము ఆపమన్నామా, ఎందుకు అలా చేశాడు ఆయన అని మళ్ళీ తిప్పి అట్టగే పెడుతున్నారు. 10 తప్పులు వాళ్ళు చేసి జగన్ మీద చెప్పేస్తున్నారు అన్నీ కూడా కలిపి. తెచ్చుకునేవాళ్ళం ఏంది? ఏడుస్తున్నారు మందులు తెచ్చుకునేవాళ్ళు, మందులు షాపుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు ముతకోళ్ళు. ఎక్కడ దాకా ఎందుకయ్యా? మా అమ్మ అయితే తల తిరిగి నిన్న పడిపోయింది మందులు తెచ్చుకున్నాళ్ళు. మందులు షాప్ కాడికి వెళ్తే పోయిన నెల డబ్బులు ఇవ్వాలి కదమ్మా, ఈ నెల అప్పులు ఎట్టిస్తారు మీకు అని అడిగాడు అబ్బాయి.
కట్ట మీద అబ్బాయి. అట్టాకి 3 రోజుల నుంచి లేట్ అయితే మాకు తల బ్రెయిన్ బాగలేదు. 60 సంవత్సరాలు మా అమ్మగారికి, 85 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళకి ఆ పింఛన్ మీద బతుకుతున్నారు. 4 కొడుకులు ఉంటే ఆమెకు చనిపోయారు. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? నేను ఆడపిల్లని ఎక్కడ చూసానని నేను రోజు ఇచ్చుకుంటున్నాను ఆమెకి. నాది నాకే సరిగా లేదు, నా భర్త లేడు, చనిపోయాడు. ఇలాగ మేము 8 రోజులను ఇబ్బంది పడుతుంటే ఈ జగన్ గారి ప్రభుత్వం బాగుందిలే అనుకుంటే మధ్యలో ఈయన వచ్చి పుల్లబెట్టి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మాటలు విని మాకెంత ఏడిపిస్తున్నాడు. ఇండ్లకు వచ్చి వాలంటీర్లు మాకు పింఛన్లు ఇచ్చేవాళ్ళ, మాకు స్టోర్ దగ్గర బియ్యం ఊరిక సంతకం పెడితే ఇచ్చేవాళ్ళ, ఇప్పుడు యథాపకారంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలాగుందో ఇప్పుడు అలా చేయాలని చూస్తున్నాడు మమ్మల్ని అందరినీ. ఇలాగే మేము ఈ ముత్కా ముత్తుకోళ్ళ మేము ఎట్ట బాధపడతామయ్యా, మాకు తలలు తిరుగుతాయి, బీపీలు షుగర్లు మా కొండ్రల్లో బాగోదు మాకు. ఇలాగ ఎన్ని రోజులు బాధపడాలి? ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. జై జగన్, మా జగన్ గారు రావాలి, మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు జరగాలి. ఇది సచివాలయం దగ్గరికి పొద్దున్న వచ్చారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు మీరు అక్కడ? సిబ్బంది ఏం చెప్తారు మీకు? మేము మా అమ్మగారు అయితే 7:30కే వచ్చిందయ్యా. చిన్నగా నడుచుకుంటా, నడుచుకోలేక నడుచుకోలేక ఒక అబ్బాయి నీళ్ళ కోసం వస్తుంటే కట్ట మీదకి ఆ అబ్బాయి బండి ఎక్కిచ్చి చిన్నగా పంపిస్తే అక్కడ దిగింది వచ్చి మా అమ్మాయి. దిగి ఆ అమ్మ అక్కడ కూర్చోనుంది ఎప్పటి నుంచో. నేను ముఖం కడుక్కోలే, నా కళ్ళు తిరుగుతుంది, నా కళ్ళు తిరుగుతుంది, పడిపోతుంది చూడండి లోపల. మాకు 9 గంటలకు ఇస్తారని చెప్పారు మెసేజ్లు. అది చేసేసారు. అసలు తలుపే తీయలేదు కదా, ఎవరు లేరు. వచ్చి కూర్చోనుందిగా, అందరం వచ్చి కూర్చోనుగా, నించోని ఉన్నాముగా అందరం. అది ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు చెప్పండి? ఆయన ప్రభుత్వంలో కూడా చేయమని మేము వద్దను అంతవరకే, కానీ ఆయన అలా చేయటం పద్ధతి కాదు. అది అంటే అంటే ఒంట్లో బాగోలేని వాళ్ళం చాలా మంది ఉన్నామయ్యా, అందరం ఒకలాగా ఉన్నాం కదా. అది ఇప్పుడు ఈ పింఛన్లు అనేది ఎవరికి ఇచ్చేది? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకేగా, భర్తలు చనిపోయే వాళ్ళకేగా, ఈ భర్తలు లేని వాళ్ళకేగా ఇచ్చేది? మరి వీళ్ళు ఎందుకు వస్తున్నారు? 37 ఏళ్ళు 15 సంవత్సరాల రారుగా పింఛన్లకి, ముస్తకా ముసుకోళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఎన్ని కష్టాలుంటే ఎన్ని బాధలుంటే వస్తున్నారు పింఛన్లకి? అవి వస్తే పిల్లలు లేని వాళ్ళు, జల్లలు లేని వాళ్ళు, పిల్లలు చూడని వాళ్ళు ఎంతమందో ఉన్నారయ్యా ఇలాంటి వాళ్ళల్లో. అది షుగరు బీపీ ఇవన్నీ పెట్టుకు నడవాలి, నడవలేము. ఏం చేయాలా? రేపాయనింతే గెలిచాక ఇంతే. అందుకని జగనే రావాలా, ఖచ్చితంగా చెప్తున్నా నేను, జగనే రావాలా. అయితే షేక్ హజరత్ బే అండి, 12వ రోడ్డు. సచివాలయ సిబ్బంది ఏమంటున్నారో తెలియదు, ఇదే రావటము. ఇప్పుడు దాకా వాలంటీర్లు ఇచ్చారు, ఏ కష్టం లేదు. 5 ఇంటికి ఇచ్చి 6 ఇంటికి వచ్చి ఇచ్చేసేవాళ్ళు. కష్టం అనేది తెలవాలి మాకు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇప్పుడు మట్టుకి కష్టం తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాము, 6 ఇంటి నుంచి కూర్చొని ఉన్నాము. వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు మాకు. ఎప్పుడు వస్తారు? ఇవ్వద్దన్నారంట. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇవ్వద్దు. ఈ సచివాలయంలో 25 మంది ఉన్నారు, జీతంలో వాళ్ళకి జీతాలు ఊరికి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ వాలంటీర్లు ఇచ్చేది ఏంటి? వాలంటీర్లు ఎందుకు అన్నారంట. మరి అది ఎందుకు అన్నారో మరి ఏంటో. ముసలాళ్ళు ఉన్నారు, ముతుకోళ్ళు ఉన్నారు, మరి షుగర్ బీపీ వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఆమె చూడండి, అడ్డం పడిపోతుంది. మరి అలాంటి వాళ్ళందరూ ఏమైపోవాలి? మరి మేము ఆయనకి ఎందుకు మేము పింఛన్ వచ్చి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తుంటే మాకు ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు మాకే కష్టం తెలవాలా? బియ్యం కానీ ఈ పింఛన్లు కానీ మరి ఈయన ఎందుకు ఇవ్వద్దన్నాడు? ఏంటో మరి మా కష్టాలు మరి ఆయనకి, ఆయన తీసుకోడు కదా, ఆయనకి ఏం తెలియదు. మేము తీసుకుంటున్నాం కాబట్టి మాకు కష్టాలు తెలుసు. వచ్చి ఇప్పుడు ఎప్పటి నుంచి 6 ఇంటికాడ నుంచి కూర్చుంటున్నాం, కళ్ళు తిరుగుతాం, పడిపోతాం. ఆయనకేం బాధ, మాకు బాధ ఇదంతా. మాకెందుకు ఏడిపిస్తున్నాడు ఆయన మాకు అట్లాగా? వాలంటీర్లు ఇస్తే శుభ్రంగా వాలంటీర్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా. 5 గంటలకి ఇచ్చేసేవాళ్ళు అండి. ఏ కష్టం మాకు అసలు తెలవలా. లేట్ అయింది, ఎలా ఉంటుందండి? మేము మందులు తెచ్చుకోవాలి, 1వ తారీఖు 1వ తారీఖు మందులు తెచ్చుకోవాలి. మందులు లేకుండా మరి అట్టాగట్టా కష్టపడి వాళ్ళు ఇస్తామంటే పరిగెత్తుకుంటూ వచ్చాం. మరి మరి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మరి ఏం చేస్తాం? వాలంటీర్లకు లేకుండా చేసిండు కదా. మరి ఆయనకి, ఆయనకంటే చెల్లుబాటు అయింది. మా పేదవాళ్ళు మేము ఎట్ట చెల్లుబాటు అయింది మాకు? కష్టపడి ఇంకా అలాగే ఇచ్చినప్పుడే తీసుకొని పోవాలి. అదే మా జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు ఈ కష్టాలు పోతాయి. మేము ఎప్పుడు 6 ఇంటికి వచ్చామండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.